దేవుని నామములు మీ అందరికి శుభములు పాస్కా కాలములో ఏడవ గురువారము రోమునందు కూడా అట్లే చేయవలేను మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పైవ వచనము మరియు ఇరవై అధ్యాయము ఆరవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము వచనము మరియు మూడవ అధ్యాయము ఆరవ వచనం నుండి వచనం వరకు యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో ఖచ్చితముగా తెలుసుకొనవలయునని తలచి ఆ సైన్యాధిపతి మరుసటి రోజు పౌలు సంఖ్యలు తీసివేయించి ప్రధానార్చకులను విచారణ సభను సమావేశము కావలేనని ఆజ్ఞాపించెను పిమ్మట పౌలును తీసుకుని వచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను ఆ సభలోని వారిలో కొందరు సద్దుకయ్యులని మరికొందరు పరిసయులని గ్రహించి పౌలు వారితో సోదరులారా నేను పరిసేయుడును పరిశేయుల కుమారుడను మరణించిన వారు మరలా జీవముతో లేతురని నా నమ్మకము అందువలనని నేనిప్పుడు విచారింపబడుచున్నాను అది వినగాని కలహించు కొనసాగిరి ఆ సభ రెండు పక్షములుగా చీలిపోయెను ఏలన సద్దుకయ్యులు మృతుల పునరుత్నము ఆత్మగాని లేదని చెప్పుదురు కాని పరిశేయులు ఇవి కలవని నమ్ముదురు అందుచే కేకలింకను పెద్దవైనవి పరిశైల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి ఈ మనుష్యునిలో మాకు ఏ దోషము కనిపించటలేదు బహుశా ఆత్మగాని దేవదూతగాని నిజముగా ఇతనితో మాటలాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి వాదము తీవ్రము కాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా వేయుదురేమో అని సైన్యాధిపతి భయపడి తన సైనికులను సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకొని పోయి లోపల ఉంచుదని ఆజ్ఞాపించెను మరునాటి రాత్రి ప్రభువు పౌలు పక్కన నిలబడి ధైర్యముగా ఉండుము ఇచ్చట ఎరుసలేములో నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలేను అని పలికెను ఇది ప్రభు వాకుం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నన్ను కాపాడుము నీ అందే నా నమ్మికాం ప్రభు నన్ను కాపాడుము నీ అందే నా నమ్మికాం ఈ నాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను వారందరూ ఒక్కరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను ఓ తండ్రి నేను నీయెందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒక్కరుగా ఐక్యమై ఉండనిమ్ము మనవలే వారును ఒక్కరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకు నేను వారి ఎందును నీవు నాయందును ఉన్నాము ఓ తండ్రి వారిని నీవు నాకు వసగతివి నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలయునని కోరుచున్నాను ఏలయన లోకారంభముకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగదు కానీ నేను ఎరుగుదును నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు నీవు నాయందు కనపరిచిన ప్రేమ వారియందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును నిన్ను వారికి తెలియచేసిని ఇక ముందును తెలియచేసేదను ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక